Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వారిని వదిలేదే లేదు, క్లారిటీ ఇచ్చేసిన జగన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో ఒక విషయం ఖచ్చితంగా క్లారిటీకి వచ్చింది. ఆయన వచ్చే ఎన్నికల కోసం దూకుడుగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ప్రత్యర్థులను పసిగట్టి వారి మీద ఇప్పటి నుంచే బాంబులు వేస్తున్నారు. జనాల్లో వారిని పలుచన చేసే కార్యక్రమాన్ని కూడా ఎంచుకున్నారు. గత 2 నెలలుగా చూస్తే జిల్లా టూర్లలో జగన్ బిజీగా ఉన్నారు. ఈ టూర్ల సందర్భంగా ఆయన జనాలకు ఒకటే చెబుతున్నారు, తాను రాజకీయాలు చేయడం లేదని, తాను ఏది చెబితే అదే చేస్తానని, తన చిత్తశుద్ధి నిబద్ధతను గురించి ఆలోచించాలని కోరుతున్నారు. అంతేకాదు తన పాలనతో 5 ఏళ్ల చంద్రబాబు పాలన తేడాను గమనించాలని విన్నవిస్తున్నారు. ఇక మరో కొత్త లాజిక్ పాయింట్ను కూడా జగన్ బయటకు తీస్తున్నారు. నాడు చంద్రబాబు హయాంలో అనేక వర్గాలు ఇబ్బందులు పడితే ప్రజా సమస్యల మీద ఆయన అనుకూల మీడియా ఎందుకు రాయలేదని, ఇప్పుడు తన పాలన మీద ఎందుకు రంధ్రాన్వేషణ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఏం చేసినా ఆఖరుకు ఎన్నికల మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేసిన కిమ్మనని ఆయన అనుకూల మీడియా ఈరోజు దుష్ట చతుశ్రయంగా మారి ఇప్పుడు తన ప్రభుత్వం మీద అదే పనిగా బురద జల్లుతోందని జగన్ అంటున్నారు. దాని వెనుక ఉన్న వారి ఆకాంక్షలను, స్వార్థ ప్రయోజనాలను అర్థం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ని పేరెత్తకుండానే చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడు అంటూ జగన్ చేస్తున్న విమర్శలలో వేడిని పెంచేస్తున్నారు. ప్రశ్నిస్తాను అని చెబుతూ వచ్చిన పవన్ రైతుల రుణమాఫీని నాడు చంద్రబాబు అమలు చేయకపోతే ఎందుకు ప్రశ్నించలేదని కూడా జగన్ నిలదీస్తున్నారు. అంటే వీరంతా ఒక్కటే, చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు అన్న సందేశాన్ని జనాల్లోకి పంపించడం ద్వారా వారి విమర్శలకు ఏమాత్రం విలువ లేదని జగన్ చెప్పాలని చూస్తున్నారు. ఇక తనకు రాజకీయాల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని జగన్ అంటున్నారు. తాను ఎన్నికల గురించి చూడనని, ప్రజల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తానని ఆయన చెబుతున్నారు. మొత్తానికి జగన్ చెబుతున్నది ఒక్కటే, తాను చిత్తశుద్ధితో ఉన్నాను, తనది నిజాయితీ పాలన. అదే టైంలో ప్రత్యర్థులు మాత్రం తన మీద అనవసర విమర్శలు చేస్తున్నారు. వీటిని గమనించి ప్రజలు వైసీపీకి మద్దతుగా ఉండాలని కోరుతున్నారు. ఇక జగన్ ఏ సభకు వెళ్ళినా చంద్రబాబు పవన్లను మాత్రం వదలనని చెప్పకనే చెబుతున్నారు. మొత్తానికి జగన్ వైఖరి చూస్తూ ఉంటే ఎన్నికల యుద్ధానికి తెరతీశారు. ప్రత్యర్థుల మీద వాడిగా వేడిగా విమర్శలు చేస్తున్నారు. మరి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.